ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దెందులూరు, ద్వారకా, తిరుమల మండలాల్లో పులి ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దెందులూరు, ద్వారకా, తిరుమల మండలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని దెందులూరు మండలంలోని రైతన్నలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మేదనరావు పాలెం నుంచి అందిస్తారు. పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో మరి రేపు చూసిన గోపాలపురం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల ప్రాంతాల్లో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ పులి సంచరిస్తున్నట్టు చెబుతారు. ప్రస్తుతానికి మనం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేదరూపాలెం గ్రామంలోనో, ఎక్కడ గ్రామంలో రైతులు కూడా ఉన్నారు. పెద్దని చెప్పండి, అసలు మీరు మీ పొలం సంబంధించి ఎప్పుడు జరిగింది, ఏంటంటే పులిజాళ్ళు ఎప్పుడు చూసారు? నిన్న పొద్దున్న చూసామండి 8 గంటలకి. మేము ఇటు చింతలపూడి ఏరియా నుంచి మా శాలకు వచ్చిందండి. మా శాల నుంచి ఇలా నడుచుకుంటా పడి ఇటు మళ్ళీ మా ఊరు దగ్గరికి నుంచి పోలవరం కాలువ కట్టుకు వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి? భయంగా ఉంటున్నారండి జనం. పొద్దుగా మన మామూలుగా ఈ టైం దాకా శాల నుంచి రారండి. అయితే కొంచెం పొద్దుగా వాటికల్లా 5:30 శాలలోకి ఉల్కాళ్ళు పోగాడి నలుగురు ముగ్గురు కలిసి వచ్చేస్తున్నారు. తెల్లారి గంట 4 గంటలు లేచి వెళ్ళిపోతాం. ఇప్పుడు పూలు వచ్చింది కాబట్టి మేము తెల్లారిదాకా శాలకి వెళ్తా భయం వేసేస్తుంది. మళ్ళీ 6 కేసం ఊళ్ళోకి వచ్చేవాళ్ళు చూస్తుంది. అంతకేత రాత్రి 7, 8, 9 కూడా దిశలో రాష్ట్రగా ధర్మారాపేటకి మా ఊరికి రాష్ట్ర జనం తిరుగుతుంటారు. ఇప్పుడు బళ్ళో పిల్లలు వెళ్తా కూడా చూడుతున్నారు. ధర్మారాపేట వెళ్ళే పిల్లలు వెళ్తలేదు, ఆగిపోతున్నా. మా ఊరు రావాలి, ఈ హైస్కూల్కి రావాలి చదువుకుంటాయి. అందరికీ భయంగా ఉంటుందండి పిల్లలు నేర్చుకుని. రాత్రి బయటకు వస్తా కానీ భయంగా ఉందండి మాకు. అదండి జాడాలు చూసే మాకు భయం వేస్తుందండి. అదేనండి జాడాలు చూసే భయం వేసేస్తుంది. అందరూ వచ్చారండి ఇందాక, అవన్నీ చూసామండి. మా మొక్కల్లో ఉండి జాడాలు అదండి చూడవచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనబడుతుంది, గ్రామాలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా పులికి సంబంధించి సంచరించే జాడలు కూడా ఎక్కడ కూడా ఉన్నాయని చెబుతున్నారు. తమైతే పూర్తిస్థాయిలో గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అటవీకి సంబంధించినటువంటి శాఖ అధికారులంతా కూడా పూర్తిగా తమను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు సాక్షి, దెందులూరు నుంచి.